మా పార్టీ నాయకుడు ఏమైనా రాజగోపాల్ రెడ్డి 100-100% గెలుస్తాడు. దాదాపు 99% గెలిచేసిండు అప్పుడే. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు. గెలిచాడంటే ఇక మిగతా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి అంటే చేసుకోరు. వాళ్ళ తృప్తి, వాళ్ళ ఆత్మతృప్తి వాళ్ళు చేసుకుంటారు. దానికి ఎవరేమంటారు, మాకు ఎవరికి సంబంధం లేదు కదా. అంతే. రాజగోపాల్ రెడ్డి గెలుస్తారంటే రాజగోపాల్ రెడ్డి, ఆయన రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి. ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ నెరవేరుస్తుండు, పనులు చేస్తుండు. కొంతమంది ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు అంటాడు. ఆయనకు అధికారమే లేకపోయా, ఆయనకు పనసే లేకపోయా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిదానికి అనగదొక్కబట్టే ఆయన ఏం పనులు చేస్తాడు. వీళ్ళు ఉన్నోళ్ళే చేస్తలేరు. అధికారం లేని పనసు లేని చేస్తలేరు అంటే అది ఎంతవరకు సమంజసం పద్ధతి అది మీరే చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీకి వచ్చిండు. అవును. మరి అక్కడ ఫండ్స్ లేవంటారు, మరి బీజేపీలో కూడా ఫండ్స్ ఉండవు, మరి ఆయన ఇలా వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చేస్తారని కూడా ప్రజలు అంటారు. అంటారు, వాళ్ళు అంటారు సెంట్రల్ నుంచి చెప్పిస్తాడేమో ఆయన చెయ్యడానికి ఎట్లా అనుకుంటావు చెప్పు. వచ్చే నెక్స్ట్ టైం వచ్చేది బీజేపీ ప్రభుత్వం వస్తుంది మా తెలంగాణలో. ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశం మారుతుంది, 100-100% మారు ఉద్దేశం కాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తుండు, గెలిచేసిండు. వచ్చేసారి కూడా నెక్స్ట్ టైం కూడా నీకు 99% టీఆర్ఎస్ పడిపోతుంది, మన బీజేపీ ప్రభుత్వం గెలుతుంది. అలా ఎలా ఏమంటుండ్రే అంటారు వాళ్ళు, వాళ్ళే అంటుండ్రు వాళ్ళు. టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటారు. సార్ నాకు లెక్క పెట్టి చెప్పండి ఒకటి, నేను చెప్తా. అభయాస్తం ఎటుపోయింది, రేషన్ కార్డులు ఇప్పటి వరకు రేషన్ కార్డు అని ఇచ్చిండు ఆయన. మన మునుగోడు నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు ఏదో ఆవిడ జగదీష్ రెడ్డి ఏదో రేషన్ కార్డులు ఇస్తున్నాడు, రెండో మూడు ఇచ్చిండు పోయిండు. ఇస్తున్నామనే పేరు రేపుకుర్రు అంతే. ముంగడ దర్వాజ పోసేసి వెనక మధ్యలో కూర్చుంటే పోయిండు. రేషన్ కార్డు అని ఇచ్చిండు. పోనీ ఉన్న రేషన్ కార్డులకు అప్పుడు గోధుమలు, చక్కెర, బియ్యము, గ్యాస్ ఇవన్నీ ఇచ్చేది. ఆయన వచ్చినాక ఇవి కూడా కట్ అయిపోయినాయి. రేషన్ కార్డు లేవు, అభయాస్తం లేదు, మహిళా సంఘాల పావుల వడ్డీ లేదు, ఆరోగ్యశ్రీ లేదు. ఆయన ఏమిచ్చిండు, ఏం చేసిండు? మాటలు తప్ప, మాటల గ్యారెంటీ జాదవ్ గారు తప్ప ఇంకోటి ఏం, మాయలా మాటి మంత్రదండం తిప్పడం తప్ప మా ఏం చేసింది ఏం లేదు. తెలంగాణ అభివృద్ధి చేస్తానని ప్రజలు నమ్ముతారు, మునుగోడు మీద కూడా ప్రజలు నమ్ముతారు అని అంటారు. ఆయన ఆయన చెప్పుకున్నాడు, ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటున్నాడు. అంతే, మనం ఏం చేస్తాం? మరి ఆయన ఇది అది ఇది అంటుండు. ఆయన అప్పుడు ఈటల రాజేందర్ ఎందుకు తీసేసి పక్కకు నూకేసిండే? అప్పుడు ఏం పాపం చేసిండు ఆయన? ఆయన ఈటల రాజేందర్ ఆయన మనిషే కదా, ఆయన ఇచ్చిన ఆయన మెచ్చిన మంత్రే కదా. ఆయన ఆయన రాజకీయంగా ఎదుగుతుండని నీకు ఈర్ష, అస్వ, ద్వేషం, విధ్వంసం, ఆధిపత్యం, ఈ 5 గుణాలు నీ మనసులో పెరిగి ఈటల రాజేందర్ నూకేసి అడుగున దొక్కేస్తివి. ఈర్ష, అస్వ, ద్వేషం, విధ్వంసం, ఆధిపత్యం, ఈ 5 గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఇవి అలవాడుతున్నాయి. ఈటల రాజేందర్ని తీసేస్తేవి మళ్ళా గెలిచే పడలేసిన కిరటం అయిపోయా. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డిని మా యొక్క అసెంబ్లీలో మైకి ఇవ్వకపోతే గొంతు నొక్కేస్తేవి అనగదొక్కి లోపల సస్పెండ్ చేస్తే. ఇప్పుడు ఎప్పుడు అని టార్చర్కు వేయగలక రాజీనామా చేసిండు. మళ్ళీ పులిలాగా లేస్తాడు, సింహంలాగా గర్జిస్తాడు. అలా ఎలాంటి డౌట్ లేదు నాయన, చేసిండ్రు ఆయన. ఆయన పాలన కాదు, నిదర్శనం అది. అంతే, నేనేం చేస్తున్నా? ఆయన అడిగే మాటలకు సమాధానం ఆయన దగ్గర లేదు కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక నాయకత్వ లక్ష్యం ఉన్నాయి. ఆయన అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు. నేను ఏడే ఓడిపోతా, ఆయన సస్పెండ్ చేసి ఆయన బయట నూకేసి అనగదొక్కేస్తుండు. రాజకీయంగా ఎవరు ఎదుగుతావు అని అనగదొక్కడమే కదా సార్ది. అంత కేటీఆర్ఎస్ అనే కాదు కానీ కేసీఆర్ పద్ధతి అది. ఈ రాజకీయంగా ఎదిగిన వాళ్ళని అనగదొక్కడమే ఆధిపత్య పోరాయనది. ఇప్పటి వరకు ఇంకా అది అనౌన్స్మెంట్ ఏం చేయలేదు కదా. ఏం అంటారు అంటారు కానీ అప్పటి వరకు ఎట్టయిద్దు. ఆయన కూసుకుంటలకు ఇస్తానని గ్యారంటీ ఉంది. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ ముంచేసిండు, ఈయన కూడా ముంచేస్తాడు. ముంచేసిన అనుమానం ఏం లేదు. చేసిండు, ఏం చేసిండు? అభివృద్ధి అంటే ఏదో ఆయన దోషినంత వరకు చేస్తే చేసిండేమో. అంత గొప్పగా అయితే పేరు కాంచిన చౌటుప్పల డిగ్రీ కాలేజ్ అన్నాడు వచ్చిండా కోసుకున్న సంక్షేమం మునుగోడు సభలో ప్రకటించండి కదా. అప్పుడు ఏది వచ్చిందా చౌటుప్పల డిగ్రీ కాలేజ్ ఉందా ఇప్పుడు?
ఏమన్నా చెప్పు. హామీ ఇచ్చిందా కట్టిస్తానా? అరే మనం ఇప్పుడు మీరు స్క్రిప్ట్ తీసుకోండి. అప్పుడు మునుగోడు సభల మన సార్ వచ్చి ప్రకటించిన కోసుకున్న సమక్షం అమ్మా, మేము మునుగోడు వాళ్లకు నేను డిగ్రీ కాలేజ్ చేస్తా, చౌటుపల్లి డిగ్రీ కాలేజ్ స్థాపిస్తా, ఏమేమో చెప్పిండు, గట్టుపల్లి మండలం చేస్తా ఇది అన్నాడు. గట్టుపల్లిని ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేసినాక గట్టుపల్లి ఆగమిగల ప్రకటించిండు, ప్రకటించిండు అంతే, చేసింది ఏం లేదు. గట్టుపల్లికి ఒక పోలీస్ స్టేషన్ వచ్చిందా, మండల ఆఫీస్ వచ్చిందా, ఆర్డీఓ ఆఫీస్ వచ్చిందా, అసలు మండల స్థాయి కేటగిరీ ఇంకా రాలేదు కదా. మండలం అన్నాడు అంతే. మాటల గ్యాడి జాదవ్ గారు మంత్రదండం తిప్పిండు చేసేస్తున్నా ఇప్పుడు వచ్చింది. మునుగోడు సంబంధించి అభివృద్ధి ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతనే కొత్త మిషన్లు వస్తున్నాయి. కట్టుపల్లి 100% ఆయన రాజీనామా చేసిన వారం రోజులకి టకటకటకటక అన్నీ అయిపోయినాయి. మరి ఆయన పుణ్యం కాకపోతే ఈయన పుణ్యం ఎట్లా అనుకుంటాం? సర్కారు వీళ్ళ చేతులు ఉంది, ఆ మాత్రం చేస్తున్న పెద్ద గొప్ప ఏం కాదు. చౌటుప్పల డిగ్రీ కాలేజ్ అన్నాడు, అది వచ్చిందా? రానేలేకపోయి ఇంకా మా చౌటుప్పలకు ఇంకేదో హోదా అన్నాడు, అది ఏం లేదు. గట్టుపల్ల మండలం అన్నాడు, ఇప్పటివరకు మొన్న గట్టుపల్ల చేస్తున్నా అన్నాడు. అంటే మాట చెప్పాడు కానీ స్థాయి మండల స్థాయి అధికారం అది ఇంకా బ్రాల గట్టుపల్లకు. ఆయన వ్యక్తిగతంగా ఆయన కడుపు లేని కింద పెడతాడు. అయ్యా నేను బతకలేనంటే కూడా 10,000 దానం ఇస్తాడు ఆయన. నేను చూసిన సార్, చౌటుప్పల చూసినా నేను కూడా. అయ్యా నాకు కీలు లేదు నాయన అని మొన్న నారాయణపుర సభల సారి చేతులు పట్టుకున్నా. సరే పెద్ద ఆయన ఒక జరిగి గడప తక్కువైనా ఒకసారి వచ్చి కలువు, నీకు నేను కొంత ఆర్థిక సహాయం చేస్తాను, నిన్ను కూడా ఏమో ఆదుకుంటా, ఏం దూరం కొట్టా, సరే తీర్చారు. నాకు ఈ మధ్య టెన్షన్ ఎక్కువ ఉంది అన్నాడు. ఆయన ఉన్నది సార్ నమ్మకం ఉంది, 100% ఆయన బడుగు బలహీన వర్గాలకు ఏదో ఆయన చేతనైన ఆర్థిక సహాయం చేస్తాడు ఆయన. మొన్న కరోనా టైంలో కూడా మన కేసీఆర్ చేయన పనులు కూడా ఆయన వాళ్ళ అమ్మది ట్రస్ట్ ఆఫీస్టు సుశీలమ్మ ట్రస్ట్ ఏది ఉన్నది కదా, ఆ ట్రస్ట్ మీద కూడా చాలా పంచిపెట్టిండు. నిత్యావసర వస్తువులు అవి కూడా చాలా చేసిండు సుశీలమ్మ ట్రస్ట్ పేరు మీద. చౌటుప్పలు చౌటుప్పల మండలం మునుగోడు నియోజకవర్గంలో చాలా చేసిండు ఆయన. నాకు చెప్పనీకి వస్తలేదు కానీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇది ఉన్న రాదు ఏం చేసిండ్రా, అది ఏదో దీవిస్ కంపెనీ పట్టుకొని ఒకసారి మా చౌటుప్పల చైర్మన్ రాజు సార్ అది ఏదో పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువులు రెండుసార్లు మంచి పెట్టిండు. మన కేసీఆర్ చేసింది ఏం లేదు కరోనా టైంలో. మళ్ళీ అప్పుడు ఇంతో అంత కాస్త కూర్చో రాజగోపాల్ రెడ్డి చేసిండు ఆ సుశీలమ్మ ట్రస్ట్ మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళ అమ్మని ఫోటోలు అక్కడ పెట్టి చేసిండు ఆయన. ఇంతకంటే ఏం కావాలి నాయన? మరి రాజగోపాల్ రెడ్డి పేదల మనిషి, పేదల మనిషి కష్టాల మనిషి, ఎవరు పలకరించినా తమ్మి అంటాడు, ఇంత భూ అయితే పెడతాడు, ఇంత భూ అయితే పెడతాడు నాయన, నేను కడుపు కథ చంపడు సారు. అది కాంగ్రెస్ పరిస్థితి అంటే ఇక దాని కొరసం నేను ఏం చెప్పలేదు సార్. ఏం అది ఏం లేదు, ఏదో కాస్త కూస్త కాంగ్రెస్ పేరు అంటే సార్ ఉన్నప్పుడు ఉండేది, ఇప్పుడు సార్ వచ్చేసిండు అది కూడా లేదు. శ్రావంతి అంటారు ఇది అంటారు అది అంటారు కానీ మరి ఏమో కాంగ్రెస్ కోసం ఎక్కువ ఏం మాట్లాడలేను. ఇక అది చెప్పినా చెప్పకున్నా ఉట్టి మాటలు అవి. గెలిచిండు సార్, ఇంకా గెలుపు ఎక్కడిది, 100% మన రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున గెలిచిండు, బీజేపీ తరఫున గలం వినిపిస్తాడు అసెంబ్లీలో, డౌట్ ఏం లేదు.